హైవ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి భారత్ రష్యా మీద డిపెండ్ అవ్వడం తగ్గిపోయింది రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని తగ్గించుకుంటోంది రోజు రోజుకి రష్యా నుంచి కాకుండా అమెరికా వైపు మొగ్గు చూపుతోంది మరోవైపు రఫేళ్లు కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాయి సో ఆ రకంగా రష్యా మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది మరోవైపు ఎందుకు అలా దానికి ఒక స్ట్రాంగ్ కారణం ఉంది ఏమిటి అంటే రష్యా కేవలం మార్కెట్ ఓరియెంటెడ్గా మాత్రమే బిజినెస్ చేసుకుంటోంది మనకు ఏదైతే ఎక్విప్మెంట్ ఇస్తుందో సేమ్ అదే ఎక్విప్మెంట్ని చైనాకు ఇస్తుంది సో రెండు దేశాలు సేమ్ ఎక్విప్మెంట్ తోటి కనుక యుద్ధరంగంలోకి దిగితే మన సీక్రెట్లు వాళ్లకు వాళ్ళ సీక్రెట్లు మనకు మన మన శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వాళ్ళ శక్తి సామర్థ్యాలు మనకి తెలిసిపోతాయి సో యుద్ధ రంగంలో ఇలాంటి దారుణం జరిగితే మాత్రం దేశాలు రెండు కుప్పకూలిపోతాయి సో అటువంటి నేపథ్యంలో ఇక రష్యా నుంచి పూర్తిగా ఆర్డర్స్ తగ్గించుకొని అటు అమెరికా మీద మొగ్గు చూపుతోంది భారత్ ఇది ఖచ్చితంగా అవసరమైన పరిస్థితే కాకపోతే రష్యా మాత్రం ప్రైమా ఏఎస్ఆర్ అనే ఒక అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ని భారత్కి అందించాలి అని ఉబ్బిళ్ళూరుతోంది ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీతో కూడింది ప్రైమా ఏఎస్ఆర్ ఇది ప్రైమా యాంటీ స్టెల్త్ రెడార్గా దీన్ని అభివర్ణించవచ్చు లేదా బస్టర్ రెడార్గా కూడా దీనికి పేరుంది ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూను ఇది అద్భుతమైన క్వాలిటీతోటి కౌంటర్ చేస్తుంది అందుకే ఇది ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ బదులు ప్రైమా ఏఎస్ఆర్ని తీసుకోవచ్చు అనేది రష్యా చెప్తున్న మాట మరోవైపు చైనీస్ ప్రోడక్ట్స్ కన్నా చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి చైనాకు మింగుడు పడిన విషయంగా ఇది ఉంటుంది అండ్ జనరల్గా లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని రడార్ గుర్తించదు కానీ ప్రైమా ఏఎస్ఆర్ లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా గుర్తించి హ్యాండిల్ చేసి టార్గెట్ చేసి బ్లాస్ట్ చేసే సత్తా కలది సో ఎటువంటి కండిషన్స్లో అయినా ఎంత హైట్కైనా ఇది వెళ్తుంది ఖచ్చితంగా యాంటీ స్టెల్త్ రెడార్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది బెంగళూరు ఎయిర్ షోలో దీన్ని ప్రదర్శించారు ప్రదర్శనకు వచ్చింది రష్యా నుంచి మరి భారత్ దీన్ని తీసుకుంటుందా అంటే నైంటీ పర్సెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది దాని శక్తి సామర్థ్యాలను గ్రహించిన తర్వాత మరి చూద్దాం రాబోయే రోజుల్లో ప్రైమ ఏఎస్ఆర్ భారత్కి చేరుకుంటుందా లేకపోతే కేవలం వన్ బాంబర్లతో అమెరికాను సంతృప్తి పరుస్తుందా లేకపోతే కేవలం అమెరికాతోటే పూర్తి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందా చూద్దాం రాబోయే రోజుల్లో తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి